కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందన్నారు జనవరాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్రావు. నాచారం లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా మున్నూరు కాపు మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హైదరాబాద్లో 5 కోట్లతో మున్నూరు కాపు సంఘం భవనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఫిషర్మెన్ కానీ రైతులు కానీ చెరువుల మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే చెరువులు ఉండాలని చెప్పి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ కోసం ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వెంటనే ఎందుకంటే మిషన్ కాకతీయ కింద మొదటి దశలో, రెండవ దశలో, మూడవ దశలో తీసుకున్న చెరువుల పూర్తయిన పనులన్నీ కూడా, కానీ తర్వాత వాటి ఆలన పాలన చూస్తే ఒక వ్యవస్థ లేకపోవడం వల్ల మళ్ళీ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఈ మున్నూరు కాపు మహాసభ తీర్మానం చేయాలని కోరుతున్నా. దీనికి కారణం ఏందో నాకు అందుబట్టట్లేదు. ఎందుకంటే అన్ని జిల్లాలలో బోర్లు ఉన్నాయి, కానీ మరి అన్ని జిల్లాలలో ఎందుకు ఈ విద్యుత్ మరణాలు జరగట్లేదు? ఒక్క మెదక్ జిల్లాలో ఎందుకు వేల మంది చనిపోతున్నారు? మీరు లెక్కలు చేయండి, ప్రతి సంవత్సరం వేల మంది కరెంటు షాక్ కు గురై చనిపోయే వల్ల మన మున్నూరు కాపు ఉన్నారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రథమ ప్రత్యామ్నాయంగా పెట్టుకొని అన్ని చెరువులను కూడా నింపుతూ గతంలో మనకు వాటర్ యూజర్స్ అసోసియేషన్ అనేది ఉండేది.